హాయ్ ఫ్రెండ్స్, రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల ముఖ్య కారణాలను మనం ఇవాళ విశ్లేషించుకుందాం. అందులోపల మొట్టమొదటిది ఏంటిదంటే డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. అంటే ఏంటిది, మన యొక్క ధ్యాస రోడ్డుపైన కాకుండా వేరే ఒక వస్తువు పైన పెట్టడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ చూసుకుంటూ, మెసేజ్ చేసుకుంటూ, టెక్స్ట్ చేసుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ, ఒక పాట వినుకుంటూ, లేదా పక్కన ఉన్న సీనరీని చూసుకుంటూ, లేదా మనం డ్రైవ్ చేస్తున్న సమయంలో తోటి ఫ్రెండ్ ఎవరైనా పక్కకు బైక్ తోటో కార్ తోటో వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఈ టైం లోపల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. రెండవ ముఖ్యమైన కారణం ఏంటిదంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఆల్కహాల్ ని ఇథనాల్ అంటారు. ఈ ఇథనాల్ సేవించినప్పుడు మన బాడీ లోపల ముఖ్యంగా 6 మార్పులు వస్తాయి. అంటే మన సైకలాజికల్ లెవెల్ లోపల ముఖ్యంగా 6 మార్పులు వస్తాయి. అవేంటి అంటే, ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ మారిపోతున్నట్టు, స్వభావం. ఒకవేళ అతను మృదు స్వభావి అయితే గనక తాగిన సమయం లోపల అతని యొక్క స్వభావం కాస్త క్రూరంగానో, కాస్త అగ్రెసివ్గానో, కాస్త ఓవర్ ఎమోషనల్గానో మారే అవకాశం ఉంటుంది. రెండవ మార్పు ఏం జరుగుతుందంటే జడ్జిమెంట్, మన యొక్క నిర్ణయాధికారాల లోపల మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. మనం విచక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అందులో మంచి చెడు తెలుసుకునే అవకాశం తగ్గిపోతుంది. తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా పడిపోతాయి అన్నమాట. మూడవది ఏంటిదంటే విజిలెన్స్ లేకపోతే అలర్ట్. అంటే ఆ వ్యక్తి తను సంపూర్ణ స్పృహ లోపల ఉండడు. మద్యం సేవించినప్పుడు అతను సంపూర్ణ స్పృహ లోపల ఉండడు, అలర్ట్నెస్ ఓలిపోతాడు అనమాట. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటిదంటే పర్సెప్షన్. మనం చూసే దృక్కోణం లోపల చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటిదంటే రియాక్షన్ టైం తగ్గిపోతున్నట్టు. మన యొక్క బాడీ లోపల రిఫ్లెక్సివ్ రియాక్షన్ ఒకటి ఉంటుంది. అదేంటిదంటే మనం ఏదైనా ముళ్ళు పైన కాల్ వేసినప్పుడు వెంటనే మనం ఆ కాల్ ని బయటికి తీసేస్తాం. మనకు ఎదురుగా ఏదైనా రెడ్ లైట్ కనిపించినప్పుడు మనం సడన్ గా బ్రేక్ వేస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటిదంటే ఆల్కహాల్ సేవించినప్పుడు ఏంటంటే ఈ రియాక్షన్ టైం అనేది తగ్గిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే శరీర అవయవాల పైన నియంత్రణ, కంట్రోల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ వ్యక్తులు ఆల్కహాల్ సేవించినప్పుడు వాళ్ళు చేతిలో పలు ఏదైనా వస్తువులు ఉంటే దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్ వెంటనే తరచు కింద పడిపోతూ ఉంటుంది. ఒక గ్లాస్ ఇస్తే ఆ గ్లాస్ కింద పడిపోతుంది, ఆ గ్రిప్ సరిగా పట్టుకోలేరు. వాళ్ళు శారీరకంగా చాలా దృఢమైన వ్యక్తులు, యవ్వనంలో ఉన్న వ్యక్తులు అయినప్పటికీ కూడా, కానీ ఏంటిదంటే ఆ టైం లోపల వాళ్ళకి ఆ నియంత్రణ కోల్పోతారు. ఇథనాల్ అనేది డైరెక్ట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన పనిచేస్తూ ఉంటుంది. ఆల్కహాల్ సేవించినప్పుడు మీరు గమనించవచ్చు, వాళ్ళ యొక్క శరీర కదలికలు, అంటే ఒక తిన్నగా ఉండే ఒక లైన్ పైన నడవమంటే వాళ్ళు నడవలేరు. అంటే ఆ మోటార్ కోఆర్డినేషన్ సరిగా ఉండదు. రెండో ముఖ్యమైన అంశం మీరు గమనించవచ్చు ఏంటంటే వాళ్ళ యొక్క భాష స్పష్టంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఓకల్ కార్డ్స్ సరిగా పనిచేయి, ఆ మసల్స్ సరిగా పనిచేయి, స్లరిష్ భాష వస్తుంది. కొన్ని చోట్ల మీరు గమనించవచ్చు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ పక్కన ఆల్కహాల్ బాటిల్స్ ఉంటాయి. ఆ టైం లోపల వాళ్ళు ఆల్కహాల్ సేవించి నడపడం కాదు, ఆల్కహాల్ సేవిస్తూ బైక్ నడపడమో, కార్ నడపడమో, లేకపోతే ఏదైనా వెహికల్ నడపడమో చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు అంటారు. డ్రైవింగ్ ని ఎంజాయ్ చేస్తారు, దాంతోపాటు ఆల్కహాల్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే డోపమైన్ రివార్డ్ పాత్వే లోపల డోపమైన్ సిక్రిషన్స్ పెరగడం అన్నమాట. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు డోపమైన్ లెవెల్స్ బాడీ లోపల పెరుగుతుంది, ఇంకా హాయ్ అనిపిస్తుంది. సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతుంది, ఇంకా హాయ్ అనిపిస్తుంది. సో వాళ్ళు ఆ హాయ్ని అనుభవించడానికి పదే పదే స్టాప్లో ఆగుకుంటూ అక్కడ ఆల్కహాల్ మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ మళ్ళీ తాగుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక చాలా ప్రమాదకరమైన ధోరణి. అది మన మెదడు లోపల ఉండే న్యూరాన్స్ రెండు రకాల పొజిషన్ లోపల ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్సైటేటరీ, ఇంకోటి ఇన్హిబిటరీ పొజిషన్ అన్నట్టు. ఆల్కహాల్ సేవించినప్పుడు గాబా మరియు గ్లూటమేట్ న్యూరో ట్రాన్స్మిటర్లు ఇన్హిబిషన్ కి గురై మన యొక్క మెదడు యొక్క పనితీరు మందగిస్తుంది. నేను ఒక పోలీస్ మిత్రంతో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పిన విషయం ఏంటిదంటే ఆల్కహాల్ చేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత యాక్సిడెంట్స్ అవుతాయో, దాదాపు అందులో సగభాగం ఎవరికైతే ఆల్కహాల్ ఏదైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందో వాళ్ళు కొంతకాలం పాటు దానికి దూరంగా ఉన్నారనుకోండి, ఒక వారం రోజుల్లో, 3 రోజుల్లో, ఆ విత్డ్రాయల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. ఆ విత్డ్రాయల్ సింటమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి కాస్త ఇరిటబుల్ గా ఉంటాడు, కాస్త ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటాడు, కాస్త ఆందోళనతో, యాంగ్జైటీతో ఉంటాడు. ఆ టైం లోపల వీళ్ళు వెహికల్ నడుపుతున్నప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని చెప్పిండు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటిదంటే రెక్లెస్ డ్రైవింగ్. టీనేజర్స్, యంగ్ అడల్ట్స్ వీళ్ళు స్పీడ్ పైన ఉన్న మోజుతోటి, ఎప్పుడైతే స్పీడ్ గా నడిపినప్పుడు ఆ థ్రిల్ వస్తుందో, అడ్రినల్ రష్ వస్తుందో బాడీ లోపల, దాన్ని పదే పదే అనుభవించాలన్న కోరికతోటి వీళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు, స్కీయింగ్ చేస్తూ ఉంటారు, కట్లు కొడుతూ ఉంటారు, స్పీడ్ గా వెళ్ళి సడన్ బ్రేక్లు వేద్దామని చూస్తూ ఉంటారు, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఖాళీ రోడ్డు పైన చేసినా గానీ అతివేగం చేయబట్టి ప్రమాదాలు జరుగుతాయి. అదే ట్రాఫిక్ లో చేసినప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు ప్రమాదానికి గురవుతారు, ఆ ట్రాఫిక్ లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు కూడా ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అందుకే గమనించండి, ఎప్పుడైనా మైనర్లకు బైక్లు ఇచ్చి దొరికిపోయినప్పుడు మైనర్ కన్నా ఎక్కువ తల్లిదండ్రులను పిలుస్తారు, మందలిస్తారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది.
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మైనర్లు అంటే వాళ్ళ యొక్క శరీర ఆకృతి పూర్తిగా సమన్వయం ఉండదు. వాళ్ళు కాస్త సన్నగా ఉంటారు, పీలగా ఉంటారు, వాళ్ళకి సరైన శక్తి ఉండదు. కానీ వాళ్ళకి ఇచ్చే బైక్స్ ఎట్లుంటాయి అంటే బుల్లెట్ బండి, రాయల్ ఎన్ఫీల్డ్, పెద్ద పెద్ద వెహికల్స్, పెద్ద పెద్ద కార్లు, ఎస్యూవీస్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని హ్యాండిల్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడం, వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం కూడా రాదు కాబట్టి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ నియమాలను అధర్ కాకపోవడం, నెక్స్ట్ మన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ లేకపోతే హెల్మెట్ వేర్ చేయడం కానీ ఇది లేనప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెల్మెట్ ఎందుకు ముఖ్యమంటే శరీరం లోపల ఏ అవయవానికి దెబ్బ తగిలినా గానీ దానికి కొంచెం హీలింగ్ ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ తలకు దెబ్బ తగిలితే మాత్రం చాలా క్రిటికల్ అంటారు. సో అందుకే మనం అవసరం ఉన్నా లేకున్నా చిన్న చిన్న గల్లీల లోపల ప్రయాణం చేసినా కానీ, చిన్న చిన్న లేన్స్ల ప్రయాణం చేసినా కానీ మనం తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇంకొకటి మనం మొహమాటం లేకుండా అంగీకరించాల్సిన విషయం ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఉన్న లోపాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లపైన గుంతలు ఉండడం, సరైన సైన్ బోర్డ్స్ లేకపోవడం, రోడ్ల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, లేకపోతే ఇప్పుడు రోడ్లపైన కొంతమంది ఏం చేస్తారంటే ధాన్యాన్ని పెడతా ఉంటారు, లేకపోతే కొందరు కన్స్ట్రక్షన్ చేస్తున్న డెబ్రీ ఉంటుంది కదా దాన్ని రోడ్ పైన పోస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల అంశాలు రోడ్లపైన ఆటంకాలుగా ఉన్నప్పుడు వాహన ప్రయాణాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. జనరల్గా మనకు కనిపించే ఇంకొక పాయింట్ ఏంటంటే బ్రేకింగ్ ద ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించడం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడింగ్ చేయడం, సడన్ గా ఎటువంటి ఇండికేషన్ లేకుండా యూటర్న్లు తీసుకోవడం, ఇటువంటివి చేసినప్పుడు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. సొసైటీలో జనరల్ గా అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే ఫోర్ వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే టెయిల్ గేటింగ్ ద్వారా జరుగుతుంటాయి. అంటే ఏంటిది, బంపర్ టు బంపర్ డ్రైవింగ్, అది కూడా హై స్పీడ్ లోపల. ఒక వ్యక్తి ముందట కార్ లోపల 90 కిలోమీటర్ స్పీడ్ తోటి వెళ్తున్నారు అనుకోండి, వెనకాల వెళ్తున్న కార్ వ్యక్తి కూడా అతనే 90 కిలోమీటర్ స్పీడ్ తో సహా వెనకాలే వచ్చి దగ్గర వెళ్తా ఉంటారు అనమాట. ఇట్లా వెళ్ళినప్పుడు సడన్ గా ముందట ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ అక్కడ సడన్ బ్రేక్ వేస్తే వీళ్ళకు రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళు ఎస్కేప్ కాలేరు, ఆటోమేటిక్ గా వెనకకేలు వచ్చి తాకి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఏదైనా వెహికల్ చెడిపోయినప్పుడు మనం చెడిపోయిన వెహికల్ ని అక్కడనే రోడ్ పైన బారేసి పోయే బదులు మనం ఆ సేఫ్టీ ఇండికేటర్స్ ఆన్ చేసి వెళ్ళాలి, లేకపోతే అట్లీస్ట్ వస్తున్న వ్యక్తులకు కనపడేలా ఏదైనా చెట్లు మొక్కలో లేకుంటే ఏదైనా ఒక ఇండికేటర్ మనం ఒక రేడియం స్టిక్కర్ల లాంటిది పెట్టుకోవాలి. ఇది చాలా వరకు లారీలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు వెహికల్స్ ని రోడ్ పక్క కాపి పెడతారు. స్పీడ్ గా వస్తున్న వెహికల్స్ ఏంటిదంటే వాళ్ళకి తెలియదు అది ముందరికెళ్ళి వెళ్తుందని అనుకుంటారు, కానీ వాళ్ళు తప్పించుకోలేకపోతారు. మనం సేఫ్ డిస్టెన్స్ ఎందుకు పాటించాలంటే మీరు బస్సు వెనకాల చూస్తారు కదా, బస్సు వెనకాల ఏం రాసి ఉంటుంది, 50 ఫీట్ దూరం పాటించండి అని. అంటే ఎందుకు, ఇప్పుడు బస్సు అనేది చిన్న వెహికల్ కాదు, చాలా లెంతీగా ఉంటుంది. సో వాళ్ళు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మనం జనరల్గా ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు బ్రేక్ అప్లై చేస్తే మనం అక్కడనే ఆగుతాం, కానీ ఆ బస్సు బ్రేక్ అప్లై చేసినప్పుడు కొంచెం దూరం పోయినాక ఆగుతుంది. సో ఆ రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా వెహికల్కి కాస్త సేఫ్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ పాటించాల్సిందే. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే చాలామంది భార్యాభర్తలు గొడవపడి, స్నేహితులు గొడవపడి, కుటుంబ సభ్యులు గొడవపడి, లేకుంటే కొలీగ్స్ కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళు ఎక్కడైనా గొడవపడి ఆందోళన లోపల, ఫ్రస్ట్రేషన్ లోపల బైక్ పైన కానీ కార్ పైన కానీ కూర్చొని తిట్టుకుంటూ అరుచుకుంటూ వాళ్ళు ఆ ఫ్రస్ట్రేటెడ్ మూడ్ లోపల, అజిటేటెడ్ మూడ్లో వెళ్తూ ఉంటారు. ఆ టైంలో కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. డెడ్ లైన్స్ రీచ్ కావాలని జరిగే ప్రయాణాల లోపల కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జామినేషన్ ఉంది, ఇంటర్వ్యూ ఉన్నది, ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉన్నది, ఆ టైం లోపల కూడా వీళ్ళు స్పీడ్గా మనం ఆన్ టైం చేరుకోవాలనే వేగం లోపల వెళ్తుంటారు కాబట్టి అప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ట్రాఫిక్ పోలీసులు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ చేసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి పారిపోదామని ట్రై చేస్తున్నాడు, ఆ టైంలో కూడా ఇంకొక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను ఫ్లైట్ మోడ్లో ఉన్నాడు, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తప్పించుకొని పారిపోవాలి. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఇంకా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తాడు, ఇంకా వేగంగా నడుపుతాడు. అక్కడ నుంచి పారిపోదామన్న మూడ్ లోపల అతను ఇంకా వేగంగా నడిపి ఇంకొక పెద్ద యాక్సిడెంట్కి, మేజర్ యాక్సిడెంట్కి కారణమవుతాడు. మీరు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా కుక్కనో ఏదో అడ్డం వచ్చి మీరు పడిపోయిందో, మీకు చిన్న యాక్సిడెంట్ అయిందో, లేకుంటే ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, మీరు ఆ టైంలో ఏం చేయాలంటే కాసేపు పక్కకు ఆగి వాటర్ తాగి మీ యొక్క సెన్సెస్ని కూల్ డౌన్ కావడానికి ట్రై చేయాలి. మీ అజిటేటెడ్ మోడ్లో ఉన్న మైండ్ని కామ్ డౌన్ కావడానికి దానికి కొంత సమయం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ ఫోకస్, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మీకు మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. వాహన ప్రమాదాలు జరగడానికి అతిపెద్ద కారణం ఏంటిదంటే నిద్ర.
ఎవరైనా వ్యక్తులు ఒక డ్రైవర్ని హైర్ చేసుకుంటే మనం ఒక 5 అవర్స్ తర్వాత వస్తాం నువ్వు వెయిట్ చేయని వెళ్ళిపోతే ఆ డ్రైవర్ పాటలు పాడుకుంటూ లేకుంటే పాటలు చూసుకుంటూ సినిమా చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ లేకుంటే ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు అనుకోండి అతను మంచి డ్రైవర్ కాదు. ఏ డ్రైవర్ అయినా కానీ సమయం దొరికితే అతను దాన్ని నిద్రపోవడానికి కేటాయిస్తున్నాడు అనుకోండి అతను ఎక్సలెంట్ డ్రైవర్. ఏంటిదంటే ఎవరైతే తమ బాడీకి రెస్ట్ ఇస్తారో ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోయే అవకాశం ఉండదు ఎటువంటి రిలాక్స్ అయ్యే అవకాశం ఉండదు. మిగిలిన టైంలో ఏం చేయాలి ఏ డ్రైవర్ అయినా కానీ ఏం చేయాలంటే నిద్రపోవాలి తమ బాడీని కాస్త రిలాక్స్ చేయాలి. చేసినప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ లెథార్జీ అనేది తక్కువ ఉంటుంది. రాత్రిపూట ప్రయాణాలు చేయడం ఓవర్ డ్యూటీలు చేయడం కంటిన్యూస్ గా మోర్ దెన్ 12 అవర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటిదంటే అనుభవాలేమి అంటే ఇప్పుడు మనం ఒక మోటార్ డ్రైవింగ్ స్కూల్ లోపల కార్ నేర్చుకున్నా ఏదైనా వెహికల్ నేర్చుకున్నా కానీ మనకు అప్పుడు బాగా మొత్తం వచ్చేసింది అనుకుంటాం మనం. కానీ ఏంటిదంటే డ్రైవింగ్ స్కూల్ లోపల మనకు డ్రైవింగ్ నేర్పే ఒక కార్ లోపల కంట్రోలర్స్ ఏవైతే వ్యక్తి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడో అతని దగ్గరతో పాటు పక్కకు కూర్చొని ఇన్స్ట్రక్టర్ దగ్గర కూడా సేమ్ కంట్రోలర్స్ ఉంటాయి. అంటే ఇతను నడుపుతున్నా అనుకుంటారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరు మేనేజ్ చేస్తుంటారు ఆ పక్కన కూర్చున్న వ్యక్తే తను కాళ్ళతోటి దాన్ని మేనేజ్ చేస్తుంటాడు ఒక చేతితోటి ఆ స్టీరింగ్ పైన పట్టుకొని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో పూర్తిగా వచ్చినట్టు కాదు డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో పడంగానే మనకు 100% మనం ఎఫిషియన్సీ వచ్చినట్టు కాదు. సో కొంత టైం ఏం చేయాలంటే నిర్మానుష్య ప్రాంతాల లోపల తిరగాలి చిన్న చిన్న ఊర్లు చిన్న చిన్న బైలేన్ల లోపల ప్రాక్టీస్ చేయాలి ఓపెన్ స్పేసెస్లో ప్రాక్టీస్ చేయాలి. కాస్త పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే వెహికల్ని నేషనల్ హైవే పైన కానీ మెయిన్ రోడ్స్ పైకి కానీ తీసుకురావాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే వెహికల్ని సరైన టైం లోపల సర్వీస్కి ఇవ్వకపోవడం మెయింటైన్ చేయలేకపోవడం అంటే వెహికల్ మెయింటెనెన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ వెహికల్ లోపల చిన్న చిన్న లోపాలు తలెత్తుతాయి ఆటోమేటిక్గా మనం ప్రయాణం చేస్తున్న టైం లోపల లోపాలు బయటకు వచ్చి యాక్సిడెంట్లకు కారణమవుతాయి. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే మనకు అలవాటు లేని వెహికల్ని తీసుకొని కొత్తగా ప్రయాణం చేయడం అన్నమాట. అంటే ప్రతి ఒక్క వెహికల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది దాని లోపల కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కొన్ని లోపాలు ఉంటాయి. సో అవేంటియో మనం తెలుసుకోకుండా ఒక కొత్త వెహికల్ని తీసుకొని ట్రై చేసినప్పుడు ఆ సడన్గా లోపాలు బయటకు వచ్చి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వెహికల్ తీసినప్పుడు ఏం చేయండి అంటే తప్పకుండా పూర్తి ట్రాఫిక్ నియమాలను పాటించండి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ని పాటించండి. మైండ్ లోపల ఒకటి ముఖ్యంగా గమనించండి ఎందుకంటే మీకోసం మీ కుటుంబ సభ్యులు మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నిరాశ చెందించకుండా కాస్త లేట్ అయినా పర్లేదు అపాయింట్మెంట్ లేట్ అయినా పర్లేదు మీరు కాస్త లేజీ కమర్ అని పేరు వచ్చినా పర్లేదు ఆన్ టైం ఉండాల్సిన అవసరం లేదు భూమి మీద ఉంటే చాలు మనం సోమరి పోతూ అన్న ముద్ర పడ్డా పర్లేదు కానీ కాస్త లేట్గా అయినా కానీ మెల్లగా వెళ్ళండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ స్టే స్ట్రాంగ్ స్టే సేఫ్ హ్యావ్ ఎ నైస్ డే నమస్తే.